ఉద్యోగులందరికీ న్యాయం చేస్తారని స్మార్ట్ యువజన వెల్ఫేర్ సొసైటీ చైర్మన్ ఇందుపూడి సుధాకర్ అన్నారు. వారం రోజుల క్రితం స్మార్ట్ యువజన సంస్థ ఉద్యోగులు తమకు కొన్ని నెలలుగా జీతాలు చెల్లించలేదని, నర్సీపట్నంలో స్మార్ట్ యువజన ఆఫీస్ ఎదురుగా ధర్నా చేసిన విషయం తెలిసిందే. దీనికి వివరంగా చైర్మన్ సుధాకర్ మాట్లాడుతూ, గవర్నమెంట్ నుండి ఫండింగ్ లేట్ అవడం వలన ఉద్యోగులకు జీతాలు చెల్లించలేకపోయామని, ఫండింగ్ వచ్చినా రాకపోయినా పెండింగ్ జీతాల్లో ముందుగా రెండు నెలల జీతాలు ఈ నెల 15 నుండి 30వ తేదీలోపు చెల్లిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. కొంతమంది గిట్టని వాళ్ళు మా ఎంప్లాయీస్ ని రెచ్చగొట్టి ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని, నేను ఏ రాజకీయ పార్టీకి చెందిన వాడిని కాను అని వివరణ ఇచ్చారు. మా సంస్థలో వర్క్ చేసే ఉద్యోగులందరికీ అన్యాయం చేయమని, న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. పత్రికా విలేకరులందరూ కూడా నా నమస్కారమంజలి. నా పేరు ఇండిపూడి సుధాకర్. 2018 లో నేను స్మార్ట్ విలేజ్ అనే ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టడం జరిగింది. దాని తద్వారా శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం ఈ 5 జిల్లాల్లో సుమారుగా 3000-4000 మంది నిరుద్యోగుల్ని ఎంపిక చేసుకొని వివిధ రకాల ప్రాజెక్టుల్లో పెట్టుకొని ఇప్పటివరకు నేను కొనసాగుతూ వచ్చాను. అలాగే 2020 కోవిడ్ టైంలో కూడా 68 రోజుల పాటు ఫుల్ శాలరీ చేశాను. 2021 కోవిడ్ టైంలో కూడా 61 డేస్ ఫుల్ శాలరీ చేయడం జరిగింది. అలాగే థర్డ్ వేవ్ డే బై డే 32 రోజులు సుమారుగా 5 నుంచి 6 నెలలు ఏ సంస్థ కానీ ఏ ప్రభుత్వం కానీ ఏ ఎంప్లాయీని కూడా పట్టించుకోకుండా దివాతీ సమయంలో కూడా కోవిడ్ టైంలో కూడా నేను సుమారుగా 6 నెలలు ఫుల్ శాలరీస్ ఏ ఉద్యోగి కూడా ఫస్ట్లో ఉండకూడదు. దాంతో నాకు వచ్చిన ఫండ్లో 6 నెలలు ప్రతి ఒక్క ఎంప్లాయీకి వేయడం జరిగింది. గత గడిచిన 5-6 నెలల నుంచి ఈ 5 జిల్లాల్లో ఉన్న ప్రతి ఎంప్లాయీకి కూడా ఫండ్ రేట్ అవ్వడం వల్ల 5 నెలలు కొంతమందికి, 4 నెలలు కొంతమందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో, నిన్న కాక మొన్న తూర్పుగోదావరి జిల్లా నుంచి ఒక 30-40 మంది వచ్చి జీతాల కోసం అడగడం జరిగింది. ఆ జీతాలు అడిగిన సమయంలో కొన్ని రాజకీయ శక్తులు నాకు సంబంధం లేకుండా వాళ్ళు రెచ్చగొట్టి ప్రెస్కి ఇచ్చి ఆటోమేటిక్గా ఏఎస్పీ గారు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇందులో నేను ప్రశ్నలకు ఒకటే, నేను ఏ ప్రశ్న కూడా ఖండించట్లేదని నా ఉద్యోగస్తులు ఎవరు రోడ్ను పడకూడదని వివరణ కోసం ఈరోజు నేను ప్రెస్ మీట్ పెట్టాను. నేను ఇస్తున్న వివరణ ఏంటంటే ఏ ఉద్యోగి కూడా ఎవరిని కూడా రోడ్ను పడరు అది నేను ఇస్తున్న హామీ. దాని తర్వాత కొన్ని సోషల్ మీడియాలో సార్ పరారైపోయారు, సంస్థ బోర్డు తిప్పేశారు అన్ని కొన్ని అసత్య కథనాల వల్ల మా ఉద్యోగస్తులు అందరూ భయప్రాంతులకు గురై వాళ్ళు ఏం చేయలేని దిక్కుతోచలేని స్థితిలో ఉండడం వల్ల ఈరోజు నేను పత్రికా మిత్రులందరినీ పిలిచి సమావేశానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పత్రికాముఖంగా నేను తెలుపుతుంది ఏంటంటే నాకు పైనుంచి ఫండ్ రాకపోవడం వల్ల జీతాలు అయినాయి తప్ప ఇంకెతర ఏ కారణం కాదు. అది కూడా నేను ఫోన్ చేయడం జరిగింది, ఫండ్ కూడా తొందరగా వస్తుందని చెప్పింది. ఈ గడిచిన 15-30 తారీఖు లోపు మ్యాక్సిమం అందరికీ కూడా ఏదైతే అనుకున్నామో 1 నెల లేదా 2 నెలలు జీతాలు వేసి ఇక నుంచి జీతాల సమస్య లేకుండా నాకు వచ్చిన 6 ప్రాజెక్టులు కొత్త ప్రాజెక్టులు, కొన్ని కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టులు ఉన్నాయి. నేను ఏంటంటే రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇవాళ కోవిడ్ వల్ల అన్ఎంప్లాయ్మెంట్ బాగా పెరిగిపోయింది, ఎంప్లాయర్ అనేవాడే లేడు. ఇవాళ ఎంప్లాయీస్ చాలామంది ఉన్నారు కానీ జీతం ఇచ్చేవాడు లేడు. అటువంటి జీతం ఇచ్చే నాదుణ్ణి మనం కాపాడుకోవాలని అందరి ముందు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. దయవుంచి ఈ స్మార్ట్ వెల్ఫేర్ యోజన సొసైటీ మీద ఎటువంటి అసత్య ప్రచారాలు చేయవద్దు. ఎందుకంటే యాజ్ ఎ ఎడ్యుకేషనిస్ట్గా నేను